హలో హాయ్ నేను కమల్ కామరాజు చాలామందికి తెలుసు నాకు ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చింది నా ఐ ఎమ్ ఫుల్లీ రికవర్డ్ అండ్ ఐమ్ ఫైన్ ఆల్ థ్యాంక్స్ టు ద కమ్యూనిటీ దట్ ఐ లివెన్ ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో ద డాక్టర్ హు హాజ్ అసిస్టెడ్ మీ త్రూ దిస్ ప్రమతి గారు ఈ విషయానికి నేను ఒక నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను కోవిడ్ ఎలా వచ్చింది అన్న దగ్గర స్టార్ట్ చేస్తే అసలు టెస్ట్ ఎలా చేయించాను బేసికలీ నాకు మా ఇన్లాస్ భోపాల్ నుంచి అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వచ్చే ముందు నేను టెస్ట్ చేసుకుందాం అని చెప్పి నేను టెస్ట్ చేయించుకున్నాను అండ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ ఫౌండ్ అవుట్ అంటే ఒక వన్ డే వన్ డే పట్టింది టెస్ట్ రావడానికి అండ్ టెస్ట్ వచ్చే టైంకి నాకు పాజిటివ్ అని తెలిసింది వెరీ మైనట్ అంటే మీడియం రేంజ్ అంటారు దాన్ని ట్వంటీ నైన్ పాయింట్ త్రీ వచ్చింది విచ్ ఇస్ ఫైన్ అండ్ ఇమీడియట్లీ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం మెడిసిన్స్ తీసుకోవాలనేది అడిగాను దాన్ని బట్టి ఐ డుక్ బేసిక్ మెడిసిన్స్ లైక్ ఐ స్టార్డ్ ఆఫ్ విత్ అజిత్రోమైసిన్ బట్ లేటర్ డోలో సిక్స్ ఫిఫ్టీ అండ్ డాక్సీ ఐవర్మెట్కాల్ అండ్ విటమిన్ సి జింక్ ఇలాంటివి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు విచ్ ఆర్ గివెన్ ఫర్ ద రేంజ్ ఆఫ్ ఫైవ్ డేస్ ఆర్ టెన్ డేస్ నాకు టెస్ట్ చేసిన తర్వాత రోజు లైట్గా ఫీవర్ వచ్చింది ఒక టూ డేస్ దట్స్ వెన్ ఐ గాట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ టెస్టెడ్ సో ద ఫస్ట్ అండ్ ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈ దట్ మనం కోవిడ్ వస్తుంది అది ఏ రకంగా రావచ్చు దేర్ ఇస్ నో పర్టిక్యులర్ మెథడ్ ఆర్ రీజన్ కానీ మనం కొంచెం అజాగ్రత అజాగ్రత్త చేస్తే అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ ఐ'm వేరింగ్ అ మాస్క్ ఐ'm వేరింగ్ అ డబుల్ మాస్క్ సో మీరు చూస్తే ఐ'ట్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఓపెన్ సో ఐ కెన్ రిమూవ్ ఇట్ అండ్ ఐ'm ఫుల్లీ రికవర్డ్ సో మీరు చూస్తే దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ మాస్క్ అండ్ ఇస్ అండర్ లైయింగ్ అనదర్ మాస్క్ దట్ ఐ wore అండ్ ఇఫ్ యు నోటిస్ ఆ నా మాస్క్ కంప్లీట్గా సెక్యూర్ చేస్తుంది సో ఇఫ్ యూ సీ దిస్ మాస్క్ ఇట్స్ కంప్లీట్లీ ముందు ఈ క్లాత్ మాస్క్ వేసుకున్నాం దానిపైన ఈ మాస్క్ వేసుకున్నాం సో డబుల్ మాస్క్ దీనివలన ఎక్కువ ప్రొటెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఇఫ్ యూ నోటిస్ ద మాస్క్ ఇట్స్ కంప్లీట్లీ యు నో క్లోజ్డ్ ఇది నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాస్క్ని ఇలా ఫుల్లీ సెక్యూర్గా వేసుకోకుండా ముక్కు కింద గడ్డం దగ్గర ఇలా పెట్టుకోవడం జరుగుతుంది దట్స్ ద మోస్ట్ రిలయబుల్ ఆర్టీపీసీఆర్లో అప్పుడప్పుడు పట్టు పట్టుబడకపోతే నెగిటివ్ వస్తే కనుక మీకు ఇంకా సిమ్టమ్స్ కానీ ఉంటే ప్లీజ్ గెట్ యువర్ టెస్టెడ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఇన్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ ద్వారా మ్యాక్సిమమ్ మనకి తెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది సో అదర్ దట్ డాక్టర్ మెట్ ఆల్సో రికమెండ్ బ్లడ్ టెస్ట్ సో దీస్ అర్ త్రీ వే త్రీ వేస్ ఇన్ విచ్ ద డాక్టర్ విల్ అ టెస్ట్ దట్ యూ హ్యావ్ యువర్ పాజిటివ్ అట్ పాజిటివ్ అనేది మీడియం ఉండొచ్చు చాలా హై అంటే జనరల్గా నెంబర్ ఎక్కువ ఉంటాయి అంటే ట్వంటీ నైన్ పాయింట్ త్రీ అంటే నాది హై నెంబర్ ఉంది విచ్ మీన్స్ ఐ హ్యావ్ లెసర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వేర్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ లెసర్ నెంబర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎయిటీన్ ఆర్ ఫిఫ్టీన్ చాలా మందికి ఫిఫ్టీన్ ఎయిటీన్ వచ్చి వస్తుంది విచ్ మీన్స్ ద ఇన్ఫెక్షన్ ఇస్ మోర్ అండ్ యూ ఆర్ మోర్ ప్రోన్ టు స్ప్రెడింగ్ ఇట్ మోర్ సో అలా నెంబర్ వస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఏదైనా డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ విల్ జనరల్లీ రికమెండ్ ద మెడిసిన్స్ ఇఫ్ ఇట్ ఇస్ మీడియం యూ వుడ్ హ్యావ్ టు బీ క్వారంటైండ్ ఇమీడియట్గా మీరు వేరే వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎవరితో కానీ మీరు క్వారంటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు ఎక్స్పీరియన్స్లో ఏంటంటే రాగానే ఫస్ట్ నేను కాస్త కంగారు పడ్డాను సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డోంట్ పానిక్ పానిక్ మూలన చాలా మనం ఆలోచించడం మానేస్తాం ఇంకో తప్పేం చేస్తాం సో డోంట్ పానిక్ జస్ట్ బీ వెరీ స్టేబుల్ ఏం కాదు ఒక వైరస్ అది దాన్ని ట్రీట్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇమ్మీడియట్గా అర్లీ మనం ట్రేస్ చేస్తే దానికి మెడిసిన్స్ ఇస్తే కనుక చాలా ఈజీగా తగ్గిపోతుంది దాని తర్వాత యూ హ్యావ్ టు ఫస్ట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఇమీడియట్గా చూసుకుంటే నా దగ్గర ఇంట్లో థర్మోమీటర్ ఉంది సో ఐ కుడ్ టెస్ట్ ద టెంపరేచర్ బట్ అదర్ దాన్ దాట్ ఐ డి హా ఐ డి నాట్ హ్యావ్ ఆక్సిమీటర్ సో ఆక్సిజీమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిమీటరు మన వేలికి అంటే ఎక్కువ ఎక్కువ మనం వర్క్ చేసే హ్యాండ్ అయితే ఉంటుందో అంటే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయితే మీరు రైట్ హ్యాండ్ వేలు అంటే పాయింటర్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది దాంతో లోపల పెట్టుకుంటే యూ యూజువలీ హ్యావ్ షుడ్ హ్యావ్ ఎనీథింగ్ బిట్వీన్ నైంటీ టు నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటే పర్లేదు విచ్ ఇస్ గుడ్ అంటే జనరీ ఐ హ్యాడ్స్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇట్ కెప్ట్ ఆన్ వేరింగ్ బట్ సో దాట్ ఈస్ వెరీ ఫైన్ నైంటీకి తగ్గితే కనుక చాలా అంటే అది కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది ఇప్పుడు మీరు డాక్టర్ త్రూ ఆక్సిజన్ మీకు ఆర్టిఫిషియల్ ఇవ్వాల్సి వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ అయితే ఆక్సిజన్ ఇస్తున్నారు అంటే అది డేంజర్కి వెళ్ళిపోయింది చాలా అంటే దీనితో ఇంకా అంటే ప్రాణానికి చాలా డేంజర్ ఇలా అని కాకుండా డూ నాట్ పానిక్ ది హ్యావ్ మెనీ మెనీ పీపుల్ హు రికవర్డ్ ఫ్రమ్ దిస్ వితౌ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టు ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సో డూ నాట్ పానిక్ లైక్ దట్ చాలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది రికవర్ అయ్యారు అట్ ద సేమ్ టైమ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇది టైమ్లీ ఎవ్రీ టూ త్రీ అవర్స్కి మన ఆక్సిజన్ మీటర్ చెక్ చేసుకుంటూ నాకు అంతా బాయ్ంది నాకేం కాదులే అనుకోకుండా అంటే నాకు ట్వంటీ నైన్ పాయింట్ త్రీ ఉన్నా కూడా నాకు డేంజర్లో వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో ఐ మైట్ యునో అంటే వితౌట్ అండ్ విత్ ఇన్ నో టైమ్ ఐ మైట్ గో డౌన్ ఇన్ టు ఇదనమాట సో అందుకనే కాన్స్టెంట్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఆక్సిజ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ అది ఎక్కడ పడిపోకుండా చేయాలి అండ్ అఫ్కోర్స్ మనం బోర్లో పడుకోవడం అది చాలా ఇంపార్టెంట్గా చాలామంది చెప్తున్నారు నాకు అంటే ఇవన్నీ బయట అందరూ స్ప్రెడ్ చేస్తున్నారు సో దట్స్ ఐఎమ్ జస్ట్ రీట్రేటింగ్ ఇట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వుడ్ సే దట్ నాకు మా ఫ్యామిలీ కానీ మా కమ్యూనిటీ కానీ చాలా సపోర్ట్ చేశారు వద్దు వాళ్ళకి కోవిడ్ వచ్చిందని కానీ లేకపోతే కంగారు పడిపోయి వేరే వాళ్ళకి అంటే అంటే ఇంకేదో అయిపోతున్నామో ఇలా అనకుండా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో ట్రీట్ చేశారు విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీకు సిమ్టమ్స్ వస్తే ఇమ్మీడియట్గా చెప్పండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి రావద్దని చెప్పండి దీని మూలన వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇంకోటి ఏంటంటే కోవిడ్ వచ్చింది అనే టైంకి మీరు నెక్స్ట్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ టెస్ట్ చేసే టైంకి ఏమైందంటే అంటే యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ టు డూ అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది దాని తర్వాత ఏం చేయాలంటే అప్పటివరకు అందరూ బాగుంటారు అసలు పక్క వాళ్ళకి వచ్చినా కూడా ఈ మనం కంగారం పడని పరిస్థితి వాళ్ళ చాలామంది చూస్తున్నాను అసలు అంటే మామూలు రెగ్యులర్గా వితౌట్ మాస్క్ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు రెస్టారెంట్కి వెళ్తున్నారు పబ్లిక్ వెళ్తున్నారు దే హ్యావ్ ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్ చేసుకుంటున్నారు అసలు వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందా లేదా నాకు నెగిటివ్ ఉందిలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా వస్తే ఏం చేయాలి వచ్చిన తర్వాత మాత్రం చాలా పరిగెత్తడం ఇది అయిపోతుంది సో ద మోస్ట్ అండ్ ఫార్ 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 మోస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు రన్ అ మాకప్ అంటే మీ ఇంట్లో ఒక మాక్ టెస్ట్ చేసుకోండి అంటే ఈ టైం ఇప్పుడు సడన్ నుంచి ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఒక ఒక అరగంటకో ఇప్పుడుకో టక్కని ఒక ఒక మనిషికి కోవిడ్ వచ్చింది ఏం చేయాలి మీకు మైండ్ పనిచేది సో ఒక్కసారి అది టెస్ట్ చేసుకోండి ఇఫ్ యూ యూ నో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ యాక్ట్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ కోవిడ్ అండ్ నౌ ఇమీడియట్లీ వాట్ యూ షుడ్ డూ బికాస్ హీస్ హీఈ్ ఇమీడియట్లీ స్ప్రెడింగ్ ఇట్ మీకు మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న ఫ్యామిలీ సో ఒకళ్ళకి వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం ఫ్యామిలీకి వచ్చేస్తుంది సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ టెస్ట్ సో ఒక మాక్ టెస్ట్ చేసుకుంటే మంచిది మాక్ టెస్ట్ చేసుకుంటే ఏం తెలుస్తుందంటే మీ దగ్గర ఆక్సిమీటర్ ఉందా లేదా టెంపరేచర్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆక్సిమీటర్ ఉందా లేదా దాని తర్వాత మెడిసిన్స్ మెడిసిన్స్ ఇవాళ బయట చాలా తక్కువ దొరుకుతున్నాయి సో మెడిసిన్స్ ఒక బేసిక్ మెడిసిన్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా ఎందుకంటే మెడిసిన్స్ వచ్చే టైంకి టూ త్రీ డేస్ అయిపోవచ్చు అక్కడ క్రూషియల్ టైం యు మైట్ లూజ్ సో ఒక ఫార్మసీ నెంబర్ ఎవరైనా ఇప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఎవరు తెస్తారు సో పక్కన ఫార్మసీ షాప్ నెంబర్ మీ దగ్గర ఉందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫార్మసీ నుంచి మనకి విటమిన్ సి జింక్ ఆర్ బేసిక్ ఫీవర్ మెడిసిన్ లైక్ డోలో అలాంటివి మీ దగ్గర స్టాక్ ఇంట్లో ఉందా మీ ఒక్కళ్ళకే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉందా ఎందుకంటే ఒక్కడికి వస్తే అందరికి వచ్చేస్తుంది ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా ఈ ఎక్స్పీరియన్స్ దిస్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇష్యూ ఫర్ వన్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ రికార్డ్ అంటే అప్రమత్తంగా ఉండడం ఇమ్మీడియట్గా మనకి ఏం కావాలనేది మనకి బేసిక్ వస్తువులు మన దగ్గర పెట్టుకోవడం అందరం అంటే యూనో వైన్ షాప్లకి వెళ్ళి బీహర్లు వీర్ స్టాక్ చేసుకుంటున్నారు కానీ మెడిసిన్స్ ఉన్నాయా లేవా అని చాలామంది గమనించట్లేదు సో బీ వెరీ వెరీ షూర్ అబౌట్ ఇట్ అండ్ గెట్ గెట్ టెస్టెడ్ ఇమీడియట్లీ సో చాలా తక్కువ మాత్రంలో మీకు వచ్చి ఉంటే కనుక దాన్ని ఇమీడియట్లీ యూజ్ చేసుకోవచ్చు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఈజ్ దట్ వ్యాక్సినేషన్ అంటే నాకు ఇంకా ఏజ్ వాళ్ళది ఆ వ్యాక్సినేషన్ ఇంకా నాకు ఇవ్వలేదు కానీ ఏజ్డ్ పీపుల్కి వ్యాక్సినేషన్ ఒక డోస్ అవుతే కనుక మ్యాక్సిమమ్ దే విల్ దే విల్ నాట్ గో అంటిల్ డెత్ సో వ్యాక్సినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టెప్ ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మే ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇమ్యూనిటీ రిజిస్టర్ చేసుకొని నేను వ్యాక్సినేషన్ చేయించుకుంటాను సో ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ బికాస్ వ్యాక్సినేషన్ మూలానే చాలామంది మంది లైఫ్స్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది డుల్ మాస్క్ ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ ప్లీజ్ వేర్ డబుల్ మాస్క్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డూ నాట్ కీప్ ఆన్ గెటింగ్ టెస్టెడ్ ఫర్ ఆర్టీపీసీఆర్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్ సో డాక్టర్స్ హావ్ సజెస్టెడ్ దట్ నాట్ టు గెట్ టెస్టెడ్ మీ ఒకసారి కోవిడ్ వచ్చింది దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఆర్ సిక్స్టీన్ డేస్ యూఆర్ ఫైన్ సో డూ నాట్ గెట్ ఊరికే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని పరిగెత్తి మళ్ళీ వాళ్ళకి అక్కడ యూనో హెల్త్ కేర్ మళ్ళీ అక్కడ ఎస్కలేట్ చేయడము హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళని వాళ్ళకి ఎక్కువ లోడ్ ఇవ్వకుండా మీరు ఆర్టీపీసీఆర్ ఒకసారి చాలా సంవత్సరాల నెలలు అందరూ చాలా ఈ ప్రాబ్లం త్రూ మనం నలిగిపోయి ఉన్నాం సో ఇది ఆపాలంటే మన చేతుల్లోనే ఉంది మాస్క్ వేసుకోండి డబుల్ మాస్క్ వేసుకోండి మీరు బాగా అయిపోయినా కూడా నాకు అయిపోయిందిలే ఇంకా నాకు ప్రాబ్లం లేదు అనుకోకండి ఎందుకంటే ఇది మ్యూటేట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ దాని మూలన మళ్ళీ మీ హెల్త్కి మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ ఫాలో ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ చాలా లైట్ తీసుకొని నాకు సన్ స్ట్రోక్ వచ్చిందేమో నాకు ఏదో వచ్చేసి ఉంటుందిలే బాగైపోతుంది అని చాలామంది డిటెట్ అయిపోయిన ప పరిస్థితి చూసాం సో ఏది వచ్చినా కూడా సిమ్టమ్స్ వచ్చి ఉంటే కనుక ఇది కోవిడ్ అనే భావించండి కోవిడ్ వచ్చింది దానికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి క్వారంటైనింగ్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండడం ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో హోప్ఫుల్లీ వి ఆల్ సర్వైవ్ త్రూ దిస్ వితౌట్ మచ్ అంటే ఆల్రెడీ అండ్ అంటే అగైన్ అంటే ఎండింగ్గా నేను చెప్పేది ఏంటంటే నాకు బాగైపోయిందని నాకు యాక్చువల్గా అంత హ్యాపీగా లేదు ఎందుకంటే దేశంలో ఎంతోమంది ఇవాళ ప్రాణాలు కోల్పోయారు సో ఇది ఇది చాలా హ్యాపీ విషయం కాదు అంటే నాకు బాగా అయిపోయిందిలే చాలా ఇప్పుడు దాని మూలనే ఇంత ప్రాబ్లం వచ్చింది సో మనకి బాగైపోయిందులే పక్కన వాళ్ళందరూ పక్కన అయినా పర్లేదు అనుకోవడం మూలన మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళడం ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడం కానీ లేకపోతే మనం పనులకు వెళ్ళిపోయి పనులకు వెళ్ళిపోయినా కేర్ఫుల్గా లేకపోవడం మాస్క్ డబుల్ మాస్క్ పెట్టుకోకపోవడం ఇవన్నీ దానివల్ల వచ్చింది సో డూ నాట్ బీ వెరీ హ్యాపీ రైట్ నౌ ఈజ్ నాట్ ద టైమ్ టు బి వెరీ హ్యాపీ బీ వెరీ అబ్జర్వెంట్ అండ్ అండర్స్టాండ్ అదర్స్ ప్రాబ్లమ్స్ అండ్ మీకు మీరు మీ ఫ్యామిలీ పరంగా మీరు క్వారంటైన్ చేసుకొని మీరు ఇంట్లో ఉంటే అదే మీరు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకేం చేయనవసరం లేదు మీరు బయటకు వెళ్లకుండా మీరు కనుక ఆ మ్యూటేషన్ ఆపి మీరు స్ప్రెడ్ చేయకపోతే దాంతోనే అదే మీకు అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు సో ప్లీజ్ ఫాలో ఇట్ అండ్ ఈ వర్డ్ ఈ మెసేజ్ని చాలామందికి స్ప్రెడ్ చేయండి చాలామందికి తెలియదు కరోనా ఎలా వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్ అనేది దానికి ఒక అంటే అది అది హ్యూమన్ ఇది కావాలి సో అది లోపలికి వెళ్తేనే సో మీరు మాస్క్ వేసుకోని మీరు కనుక ఆపితే కనుక అది లోపలికి వెళ్ళి ఇఫ్ ఇట్స్ అవుట్ సైడ్ దేర్ ఇట్ కెనాట్ సర్వైవ్ ఇది సింపుల్ లాజిక్ అండి ఇది బయట ఉంటే సర్వైవ్ అవ్వదు మన లోపలికి వెళ్ళి ఆ సర్వైవ్ అయ్యి మ్యూటేట్ అయ్యి మనం బయటకి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేసి అలా స్ప్రెడ్ అవుతుంది సో ఇఫ్ హ్యూమన్స్ హ్యూమన్స్ మనం స్ప్రెడ్ చేయకపోతే కనుక ఇది ఉంటుంది ఇంట్లో ఉన్నా కూడా మ్యాక్సిమం మాస్క్ వేసుకునే పరిస్థితి వల్ల సో ప్లీజ్ బి వెరీ వెరీ విజిలెంట్ మీరు మాస్క్ ఇంట్లో కూడా మాక్సిమం వేర్ మాస్క్ శానిటైజ్ ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ సో యా దట్స్ ఆల్ ఐ వుడ్ సే దీస్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలామంది కమ్యూనిటీస్లో ఇవాళ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఇలాంటివి సో ఇవాళ కమ్యూనిటీస్ డిజైనింగ్ కూడా అంటే దట్స్ అన్ ఆర్కిటెక్చరల్ థింగ్ బట్ కమ్యూనిటీస్ డిజైనింగ్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టాలని నేను ఫస్ట్లో నేను అనుకున్నాను విచ్ ఐ థింక్ ఈజ్ నౌ ప్రూవింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ వెర్ కమ్యూనిటీస్ డోంట్ హ్యావ్ సర్టెన్ స్పేసెస్ వేర్ ఐసోలేషన్ వార్డ్స్ కెన్ బి కెప్ట్ సో ఐసోలేషన్ వార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విచ్ ఐ థింక్ ఇన్ ద కమింగ్ డేస్ కమ్యూనిటీస్లో పెడతారు అండ్ ఎక్కువ వెంటిలేషన్ క్రాస్ వెంటిలేషన్ ఉంటే కరోనా వైరస్ తగ్గుతుంది సో సో ముందు వెంటిలేషన్ లేకపోయినా అటు విండోస్ ఇటు క్రాస్ వెంటిలేషన్ ఇవ్వ ఇచ్చేవాళ్ళు కాదు సో ఇప్పుడు క్రాస్ వెంటిలేషన్ ఇవ్వడం బాల్కనీస్ ఇవ్వడం అంటే మీరు ఐసోలేషన్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకుంటే బాల్కనీస్ అనేవి మన స్పేసెస్లో ఎంత ఇంపార్టెంట్ మన ఆర్కిటెక్చర్లో ఇలాంటి ఓపెన్ ఏరియాస్ ఎందుకు క్రియేట్ చేయాలి కోర్ట్ యార్డ్స్ ఎందుకు ఉండాలి ఇవన్నిటి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది మన డిజైన్లో ఉంది అండ్ ముందు ముందు అలాంటి డిజైన్స్ వస్తాయని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద ఆకిటెక్ట్ షుడ్ ఆల్సో ఇన్సిస్ట్ దట్ ద క్లయింట్ షుడ్ డూ ఇట్ చాలా మంది స్పేస్ ఏదో వేస్ట్ అవుతుందని దీనికోసం చేస్తుంటారు వీ షుడ్ ఇన్సిస్ట్ బ్యాక్స్ లేకుండా కట్టేస్తుంటారు జనాలు ఇవి కూడా లేకుండా వీ షుడ్ ఆల్వేస్ ఇన్సిస్ట్ యాజ్ ఆర్కిటెక్ట్స్ ద క్లయింట్స్కి దట్ దిస్ ఈజ్ అ గ్లోబల్ ఫినామినా గ్లోబల్ ప్రాబ్లమ్ మనకి మనం అంటూ బాగుంటాం నాకు స్పేస్ నేను సెట్బ్యాక్స్ ఇవ్వకుండా అంటే సరిపోదు సో ప్లీజ్ ఫాలో దట్ మీరు వాస్తుని ఎలా నమ్ముతారో మాస్తుని నమ్మి ఇవన్నీ పాడేసుకుంటుంటారు సో ప్లీజ్ డూ నాట్ గో ఫార్ దోస్ థింగ్స్

ప్లాస్మా డొనేట్ చేయొచ్చు సో మీకు ఒకవేళ కోవిడ్ వచ్చింటే కనుక మీకు ఎలాంటి ఏదైనా సిమ్టమ్స్ వచ్చి ఉండాలి సో నాకు సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి నేను ప్లాస్మా డొనేట్ చేయొచ్చు సో మీకు సిమ్టమ్స్ వచ్చి మీరు కనుక హెల్దీగా ఉండి ఒక పర్టిక్యులర్ వెయిట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఎంతో ఉంటుంది కేజీస్ వెయిట్ అబవ్ ఉంటే కనుక మీరు వ్యాక్సిన్ మీరు ప్లాస్మా డొనేట్ చేయొచ్చు ప్లాస్మా త్రూ చాలామందికి లైఫ్ సేవ్ చేసినట్టుతుంది సో డు నాట్ వరీ ప్లాస్మా డొనేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ డొనేట్ ప్లాస్మా థ్యాంక్ యూ